ఈ రాత్రి మన ధ్యానం నిమిత్తమై ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని ప్రభు నా హృదయం పైన పెట్టాడు అది మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయాన్ని దయచేసి తీయండి నేనే రెండవ వచ్చిన చదువుతున్నాను గమనించండి నేనే చదువుతున్నాను గమనించండి ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ వర్స్ టూ రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అందరూ ఒకసారి గట్టిగా ఆమెనండి వెరీ గుడ్ విషయం ఏంటంటే మీరు అని అన్నాడు మీరు అంటే ఎవరంటే ప్రభువు ఎరిగిన వారు మీరు అంటే విశ్వాసులు మీరు అంటే రక్షణ పొందినవారు మారు మనసు అనుభవం కలిగిన వారు యేసుక్రీస్తుని స్వరక్షకునిగా ప్రభువునిగా తమ జీవితంలోనికి అంగీకరించి అలాగ ప్రతిష్ఠించుకున్నవారు ప్రభు కోసం జీవించడానికి ఒక సమర్పణ చేసుకున్నవారు మీరు మీరు ఈ లోక మర్యాద చొప్పున జీవించొద్దన్నాడు మనం ఉండేది లోకంలోనే మరి ఇది ఎలా సాధ్యం మీరు ఉండేది లోకంలోనే ప్రభుకు తెలుసు మనం అందరం ఈ లోకంలో ఉన్నామని అందుకనే ప్రభు అన్నాడు నేను మిమ్మల్ని ఈ లోకంలో నుండి నేను ఏర్పరచుకోంటిని యోహాను పదిహేను పంతొమ్మిదిలో నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను మీరు ఈ లోక సంబంధులు కారు యు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్ దో యు ఆర్ ఇన్ ద వరల్డ్ యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ అని అన్నాడు మీరు ఈ లోక సం ఈ లోకంలో ఉన్నారు కానీ మీరు ఈ లోక సంబంధులు కారు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పడం ఈ లోకంలో ఉండాలట మనం కానీ లోకస్తుల వలె ఉండొద్దట ఇది మనకి రాత్రి వేళ వస్తున్న సందేశం దేవుని బిడ్డలారు ఇది పెద్ద సవాలే ఇది పెద్ద సవాలు దేవుని బిడ్డలారు ఎందుకంటే ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు ఏమైపోయాడంటే ఈ లోకానికి తనకి సంబంధాన్ని తెచ్చేసుకున్నాడు అనమాట హీ వాజ్ డెట్ టు ద వరల్డ్ అనే మాట ఈ లోకానికి తనకి సంబంధం లేకుండా లోకానికి తాను మరణించిన వాడుగా ఉన్నట్టుగా ఉందన్నమాట బైబిల్ చెప్తున్న మాట ఒకసారి మీరు గలతీలకు రాసిన పత్రిక నేనే చదువుతున్నాను జాగ్రత్తగా వినండి గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని నేను చదువుతున్నాను గమనించండి గలేషన్స్ చాప్టర్ సిక్స్ అండ్ వర్డ్స్ ఫోర్టీన్ పద్నాలుగో వచనం చదువుతున్నాను జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలవయందు తప్ప మరి దేనియందును అతిశయించిన నాకు దూర గాక దాని వలన దేని వలన అందరు చెప్పాలి దేని వలన సిలువ వలన అందరూ చెప్పండి దేని వలన సిలువ వలన నాకు లోకమును లోకమునకు నేనును శిలవ వేయబడి ఉన్నావు దేవునికి స్తోత్రం హూయా ఐఎమ్ క్రూసిఫైడ్ ద వరల్డ్ అని అన్నాడు ఒక విశ్వాసికి లోకానికి నీ మధ్య ఏముందంటే యేసు ప్రభు యొక్క సెలవు ఉంది దేవుని బిడల ఇట్ ఈస్ అ క్రాస్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ ద బిలీవర్ నువ్వు ఈ లోకంలోనికి వెళ్ళాలంటే నువ్వు శిలవను దాటి వెళ్ళాలి యు హ్యావ్ టు క్రాస్ ద క్రాస్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద వరల్డ్ అనే మాట కనుక మనం ఈ లోకంలోనే ఉన్నాం కానీ ఈ లోక సంబంధం కామట కనుక మీరు ఈ లోక మర్యాద చొప్పున జీవించొద్దు అన్నాడు లోక మర్యాద అంటే ఏంటంటే లోకానికి ఒక పోకడు ఉందన్నమాట దెర్ ఈజ్ అ లైఫ్ స్టైల్ ఫర్ ద వరల్డ్ లోకస్తులోకి ఒక జీవిత విధానం అనేది ఒకటి ఉంది లోకస్తులు అనుసరించేటువంటి ఒక పద్ధతి ఉంది విశ్వాసులు లోకస్తుల మధ్య ఉంటారు కానీ లోకస్తులు అనుసరించేటువంటి ఆ పద్ధతిని అనుసరించొద్దు అంటున్నాడు దేవుడు అదనమాట పాయింట్ ఇక్కడ లోకస్థుల యొక్క పద్ధతిని అనుసరించి మనం నడవకూడదట మరి మనం ఎలా నడుచుకోవాలట ఈ లోక పద్ధతిని చెప్తాను ఈ రాత్రి నేను మీరు కొద్దిసేపు ఓపిక పడితే కానీ మనం ఎలా నడుచుకోవాలట మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి అందరు ఆమెనానండి విశ్వాసులు చేయాల్సిన పని ఏంటంటే ప్రభు నన్ను లోకస్తుల మధ్య పెట్టావు మరి నీ నా విషయంలో నీ చిత్తమేంటో ఆ సంపూర్ణమైన ఉత్తమమైన ఆ అనుకూలమైన నీ చిత్తమేంటో బయలపరచు ప్రభు అని అడగాలి ఆమెనండి ఆ చిత్తాన్ని తెలుసుకున్న వారమై ఈ లోకములో ప్రభు చిత్తాన్ని మనం జరిగించవలసిన వారమై ఉందామని ఆపకం చేస్తాను లోకస్తుల్లా కాదు లోకస్తుల్లాగా అందుకనే పౌలు చాలా బ్యూటిఫుల్గా కొలసీలకు రాస్తే ఒక మాట అన్నాడు మీరు క్రీస్తో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి హలో వింటున్నారా వే వేటిని వెతకాలట పైనున్న వాటిని వెతకండి అని మీ మనసు ఎక్కడ ఉండాలంటే పైనున్న వాటి మీద మీ మనసు ఉండాలా పైనున్న వాటి మీదనంటే ఆధ్యాత్మికమైన వాటి మీద మీ మనసు ఉండాల మీరున్నది ఈ లోకంలోనే మీరున్నది ఈ లోకస్తుల మధ్యలోనే బట్ మీ మనసు ఇక్కడ అన్నాడు మీ ఆలోచన ఇక్కడ ఉండొద్దు అన్నాడు మీ జీవిత విధానము ఈ లోక సంబంధమైనదిగా ఉండొద్దన్నాడు మీరు పరలోక సంబంధమైన వాటిని గురించి ఆలోచించమన్నాడు ఆధ్యాత్మికమైన వాటిని గురించి ఆలోచించమన్నాడు నిత్యమైన వాటిని గురించి ఆలోచించమన్నాడు ఎందుకంటే అవన్నీ మనము అక్కడ వారమని జ్ఞాపకం అన్నమాట మీరు 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 మృతి తిరిగి మీ జీవము క్రీస్తో పాటు దేవుని అందు దాచబడి ఉన్నదన్నాడు యువర్ లైఫ్ ఇస్ హెడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్ మన లైఫ్ అక్కడ ఉంది మన జీవం అక్కడ ఉంది మనం జీవించే విధానం అక్కడదనమాట అందుకనే ఇక్కడ వారు ఎవరన్నా మనల్ని చూసినప్పుడు ఏమనాలంటే మీరు మాలాగా ఏంటండి అని అడగాల మీరు మాలాగా మాట్లాడరు ఏంటండి అని అడగాల అలాగ అడగకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ నువ్వు లోకస్తుల వల్లే ఉంటున్నట్లయితే వాళ్ళు అడగరు మన లైఫ్ వేరుగుండాలనే ప్రభు ఆశపడుతున్నాడు మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ మీరు ఈ లోక సంబంధులు కారబాయ్ గుర్తుపెట్టుకోండి లోకానికి వేరుగా ఉండాలని ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకప్పుడు అలాగే ఉన్నాం మనం ప్రభు నెరగినప్పుడు అలాగే ఉన్నాం మీరు ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక పక్కనే ఉంది మీకు పక్క పేజీలోనే ఉంటుంది రెండవ అధ్యాయం నేను రెండవ వచనం చదువుతున్నాను గమనించండి రెండవ వచనం మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేల వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి మీరు ఎలాగ నడుచుకున్నారట ఎలాగ నడుచుకున్నారట ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఎప్పుడు అందరి చెప్పండి ఎప్పుడు మునుపు అంటే ఎప్పుడు ప్రభువుని ఎరగనప్పుడు హలో ప్రభువుని ఎరగనప్పుడు మునుపు మీరు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారు అప్పుడు ఎవడు మిమ్మల్ని ప్రశ్నించలేదు ఎందుకంటే మీరు లోకస్తులతో ఏకమైపోయారు ఆ దినం మీరు లోకస్తుల వలె ఉండినారు ఒకప్పుడు కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తులోనికి వచ్చారో మీరు ఈ లోకంతో సంబంధం తెంచేసుకున్నారనమాట అది సంగతి ఈ లోక పద్ధతితో సంబంధం తెంచేసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఒకప్పుడైతే ఈ ప్రపంచ ధర్మము చొప్పుననే మీరు నడుచుకొంటిరి కానీ ఇప్పుడు అలాగ నడుచుకోవడానికి వీలు లేదన్నాడు అందరూ ఆమెనేనండి ఆమె మరి నీ జీవితం ఎలాగుందని అడుగుతున్నా లోకంలో ఉన్నావు నీ ఫ్రెండ్స్ అందరూ లోకస్తులే నీ ఫ్రెండ్స్ అందరూ అవిశ్వాసులే నీ ఫ్రెండ్స్ అందరూ అన్యజనులే నువ్వు వారి వలె జీవిస్తున్నావా వారితో ఉంటూ వేరైన వ్యక్తిగా ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతున్నావా అని అడుగుతున్నాను నేను దట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం ఈ లోక మర్యాద చొప్పున నడవద్దన్నాడు దేవుడు యేసు ప్రభు మనకు చక్కని ప్రార్థన నేర్పాడు ఏట ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక ఆ తర్వాత మాట ఏంటండి నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరాల ఎవరిలో మనలో అందరు ఎవరిలో మనలో కాదు నాలో అనండి ఇప్పుడు ఎవరిలో నాలో నెరవేరాలి ఆమెనండి అందరూ ఒకసారి పరలోకములో నీ చిత్తం ఏంటో ఈ భూమి మీద నా జీవితంలో అదే చిత్తము నెరవేరాల ప్రభు హలో నేను ఇక్కడ ఉన్నాననే కానీ నేను నీ చిత్తము జరిగించడానికి ఇక్కడ ఉన్నాను ప్రభు పరలోకములో నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశాన్ని నేను ఇక్కడ నెరవేర్చడానికి కోసం ఉన్నాను ప్రభావా అని మనము చెప్పవలసిన ఉంటున్నాము దేవుని బిడ్డల ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను ఆదికాండం తీయండి దయచేసి ఇప్పుడు ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయానికి రండి జెనసస్ చాప్టర్ నైన్టీన్ ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం నేను ముప్పై ఒకటవ వచనాన్ని చదువుతున్నాను వినండి ముప్పై ఒకటవ వచనం అట్లుండగా అక్క తన చెల్లితో చెల్లితో ఏమంటుంది మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు హలో మాట లోక మర్యాద చొప్పున వెల్లుట్టకు మన దగ్గర ఇప్పుడు ఏ పురుషుడు లేడు ఆ దినాల్లో ఉన్నటువంటి లోక మర్యాద ఏమిటంటే నీకు ఎవడైనా పురుషుడు దొరికితే వాడు ఎవడైనా కానీ చేసేసుకోవచ్చు అనమాట పురుషుడు వాడు ఉంటే చాలు చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు లోక మర్యాద చొప్పున మనకి అక్కడ పురుషుడు లేడు కనుక ఈ అక్కచాలంలో ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి దేవుని బిడ్డలారా ఇప్పుడు మన తండ్రికి మనము మత్తు కలిగించి ఆయనతో మనము శయనించి పాపము చేసి మనము గర్భవతులు అనుకున్నారు వీళ్ళు ఏమండో వింటున్నారా ఎంత నీచమైన ఒక ఆలోచనకి దిగిపోయారో చూడండి లోక మర్యాద చొప్పున ఆలోచిస్తున్నారు తండ్రితోనే పాపం చేయడానికి వీళ్ళు దిగజారిపోయారు దేవుని బిడ్డలారా దీనికి కారణం ఏంటి లోతు తనకు ఒక మంచి అవకాశం ఇవ్వడ్డప్పుడు తన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అబ్రహాం ఇచ్చాడు అవకాశం నువ్వుకి ఏ ప్రాంతం కావాలో కోరుకో అని అన్నాడు లోతో అప్పుడు లోతు సొగమొమ్మర ప్రాంతాన్ని చూశాడట అది సస్యశ్యామలంగా ఉంది సోయరు వలె ఉంది సొదమ పట్ గోమ ఐగుప్తు వలె ఉందన్నాడు ఆయన ఐగుప్తు వలె ఉంది ఇక్కడ చాలా నేను వెళ్ళిపోతే ఇక్కడ ఎంతో గొప్ప పంట కనుక నేను ఆస్తి పరుని అయిపోతాను ఎమ్మెల్యేని అయిపోతాను అనుకున్నాడు ఇవన్నీ బాహ్యమైనటువంటి ఆ ఆశీర్వాదాలు ప్రాస్పెరిటీ చూశాడు కానీ దేవుని బిడ్డలారా ఆధ్యాత్మికమైన స్థితిని చూడలేదు అక్కడ నేను నా పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్తే ఆ సుదమ గొమర ప్రాంతానికి వెళ్తే నా పిల్లలు అక్కడ దైవభక్తి కలిగి ఉంటారా విశ్వాసంలో ఎదగలరా దేవుణ్ణి తెలుసుకోగలరా దేవుణ్ణి బలపడగలరా ఈ విషయాలు ఏవి ఈ లోతు ఆలోచించలేదు ఎంతసేపుడికి తన గురించి ఆలోచించుకున్నాడు నా నేను అక్కడ డబ్బు సంపాదించగలనా నాకు అక్కడ మంచి పేరు ప్రతిష్ట ఉండగలదా ఇవన్నీ ఆలోచించుకున్నాడు కానీ ఆధ్యాత్మికమైన స్థితిని గురించి లోతు ఎక్కువగా ఆలోచించలేదు అందుకనే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు బహు భయంకరమైన స్థితికి దిగజారిపోయారు ఆధ్యాత్మికత లేకుండా దిగజారిపోయారు దే లాస్ట్ ద స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికమైన స్థితిని పోగొట్టుకున్నారు పిల్లలు దేవుని బిడ్డలారా నీచమైనటువంటి ఒక స్థితికి దిగజారిపోయారు అందుకనే పంతొమ్మిదవ అధ్యాయం ఏది మన ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చరంలో ఏమైనా ఉందండి అలాగిన లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన ఏమైరి గర్భవతులైరి హలో వింటున్నారా ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా నేను యూత్ మీటింగ్లో ఒకసారి దేవుని చిత్తాన్ని మన వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు విశాఖపట్నంలో విచారకరంగా నేను ఏం చెప్పాల్సి వచ్చిందంటే ఒక అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని చెప్పాల్సి వచ్చింది ఒక అమ్మాయి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలా అని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఈ దినం అలాగ లేదు లోక మర్యాద అలాగ లేదు ఇప్పుడు లోక పద్ధతులు మారిపోయినాయి గే మ్యారేజెస్ అంటున్నాం లెస్బియన్ మ్యారేజెస్ అంటున్నాం పురుషులు పురుషుల్ని వివాహం చేసుకోవచ్చు అంటున్నాం స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకోవచ్చు అంటున్నాం ఏమిటనంటే ఇది లోక మర్యాద ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మొదలైంది దేవుని బిడ్డల మనం ఏది చేసినా ఓకే ఎలాగవుద్ది అది ఓకే కాదు అది లోకానికి ఓకే ఏమో కానీ నేను దేవుని బిడ్డగా దాని ఓకే అనను దేవుని సోదరం చెప్పండి హాలూయ్య నా పిల్లలు అలాగ అంటానికి వీలు లేదు ఆమెన్ అనండి ఆమెన్ అనండి ఆమె నా పిల్లలు అలాగ అంటానికి వీలు లేదు దేవుడు అలాగే ఎప్పుడు చేయలే దేవుడిద్దరు ఆదాముల్ని చేయలే దేవుడిద్దరు అవ్వల్ని చేయలే గాను స్త్రీని గాను దేవుడు చేసను దేవుని స్తోత్రం చెప్పాడు అలాలోయ అంతేగాని ఒక పురుషుణ్ణి మరొక పురుషుణ్ణి చేయలే మరి ఈ రోజున ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఇది సాతాండు పెట్టిన ఆలోచన ఇది లోక సంబంధమైన ఆలోచన దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి ఇట్లాంటివి చాలా వచ్చేస్తున్నాయి ప్రపంచంలో మనం ఏది చేసినా ఇట్స్ ఓకే అంటున్నారు ఎలాంటి వేషం వేసినా ఓకే అంటున్నారు ఇది ఓకే కాదండో అబ్బాయిలు పోనీటేలు వేసుకుంటే ఓకే చిరిగిపోయిన జీన్స్ వేసుకుంటే ఓకే చెవులకి రింగులు పెట్టుకుంటే ఓకే అబ్బాయిలు అబ్బాయిల సంగతి మాట్లాడుతున్నాను నేను ఇది లోక పోకడ మీరు ఈ లోక మర్యాద చొప్పున మీరు జీవించదు అన్నాడు దేవుడు హలో దేవుని యొక్క ఉత్తమమైన చిత్తమేంటో తెలుసుకోండి అన్నాడు అనుకూలమైన చిత్తమేంటో తెలుసుకోండి అన్నాడు సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో మీరు తెలుసుకోండి అన్నాడు తెలుసుకొని ఆ రీతిగా ఆ చిత్తాన్ని జరిగించడానికి ప్రయత్నం చేయమన్నాడు ఈ వివాహ విషయాలకు వచ్చినప్పుడు పేరెంట్స్కి పెద్ద సవాల్ అయిపోయింది బిలీవర్స్ దొరకట్లే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇట్స్ ఓకే మమ్మీ అబ్బాయి మంచోడు ఆడికి ఏం చెడ్డ అలవాట్లు లేవు నీకెందుకు మమ్మీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లగైనా వాడిని మారుస్తా నువ్వేటి మార్చేది మార్చే మార్చే అధికారం నీకుందా మార్చే శక్తి నీకుందా సైతాండ్ అలాగే ఉంటాడు ఇప్పుడైతే చేసేసుకోరాదా అంటాడు విశ్వాస విశ్వాసనే చేసుకోవాలా ఆలస్యం అయితే ఏటట లోకస్తులు అంటారు మన చుట్టూ ఉన్నవారు అంటారు ఇచ్ ఓకేనండి అబ్బాయి మంచోడు కదా మంచి ఉద్యోగం కదా రెండు లక్షల జీతం కదా అమెరికా ఉంటున్నాడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు ఇంకెంతకన్నా ఏం కావాలి మీకు ఇంగ్లాండ్లో సొంత ఇల్లు కొనుక్కున్నాడంట ఇంకేం కావాలండి ఊరికే రక్షణ రక్షణ పట్టుకుని ఎలాడతారేటి అమ్మాయిని ఇంకెన్ని సంవత్సరాలు మీ ఇంట్లో పెట్టుకుంటారు నిజమే కదండి అని అనుకుంటాం మనం ఇది నిజమే కాదండి ఇట్స్ ఓకేనండి అని మనం అనాలి అప్పుడు అయితే అయిందిలే కానండి నేను మాత్రం మా అమ్మాయిని అబ్బాయికి ఇవ్వదని చెప్పాలి అందరు ఆమెనానండి విశ్వాసి దొరికేంతవరకు నేను వెయిట్ చేస్తా ఇది లోకం అంగీకరిస్తుందేమో కానీ మేము అంగీకరించలేమండి ఇది మా వల్ల కాదండి మేము ఈ లోక సంబంధం కామండి ఈ లోకంలో నుండి మేము వేరైన వారం హలో దేవునికి స్తోత్రం చెప్పండి వేరైన వారం మీరు ఈ లోక మర్యాద చొప్పున జీవించొద్దన్నాడు యాకోబు వాళ్ళ మామగారైనా లాభం దగ్గరికి వెళ్ళాడు రాహిల్ని చూశాడు రాహిల్ని ఇష్టపడ్డాడు మామ నాకు రాహిల్నిచ్చి పెళ్లి చేయమన్నాడు అప్పుడు లాభం అన్నాడు దట్స్ ఓకే చేసేస్తాను అయితే పనిచే ఏడు సంవత్సరాలు నా కొరకు పని చేయమన్నాడు కొలువు చేయమన్నాడు ఏడు సంవత్సరాలు చేసాడు కష్టపడి రోజు కష్టపడి పని చేస్తున్నప్పుడల్లా కొంచెం ఆయాసకరంగా కొంచెం కొంచెం కష్టంగా ఉన్నప్పుడల్లా ఈ రాహిల్ కనపడుతుంది ఎదురంగా ఈమె కోసమైనా ఓపిక పట్టాలిరా బాబు అనుకున్నాడు ఈమె కోసమైనా ఓపిక పట్టాలనుకొని ఏడు సంవత్సరాలు కొలువు చేసాడు ఆ రాహిల్ని పెళ్లి చేసుకోవడానికి ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి అప్పుడు పద్ధతి ఏంటో నాకు తెలియదు కాదండి పెళ్ళేంత వరకు మొహం చూడకూడదేమో మరి తీర పెళ్లి జరిగిన తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు ఆదికాండం తీయండి దయచేసి ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఫస్ట్ ఇరవయ వచనం చదువుతున్నాను గమనించండి ఇరవయవ వచనం యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసను ఆయనను అతడు ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచను మంచిదే యవనస్తుడు ఒక అమ్మాయిని ముందు పెట్టుకుని ఏడు సంవత్సరాలు సునాయసంగా పనిచేసాడు రైట్ ఇప్పుడు ఇరవై ఆరో వచ్చానికి వద్దాం ఇరవై ఆరో వచ్చనం ఇప్పుడు ఇరవై ఆరు కంటే ఇరవై ఐదు చూడండి ఒకసారి ఉదయం ఆమెను ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభాన్ని నీవు నాకు చేసిన పనేమిటి రాహేలు కోసమే కదా నేను కొలువ చేసేతిని నన్ను ఎందుకు మోసపుచ్చితివి అని అడిగను అంటే ఈ లాభాన్ని ఎవరినిచ్చి పెళ్లి చేశాడు లేయానిచ్చి పెళ్లి చేశాడు పెద్దమ్మాయిని రాహేలు చిన్నమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి దయచేసి ఇప్పుడు దీనికి ఆన్సర్గా లాభాను ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి దయచేసి ఇరవై ఆరో వచ్చిన అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా నిచ్చుట ఏది ఏం కాదట మా దేశ మర్యాద కాదన్నాడు ఇది ఇది మనకు మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే మా దేశ మర్యాద ఇది కాదన్నాడు ఏమండి మేము ఇలా చెయ్యం మా పద్ధతి ఇది కాదన్నాడు మా దేశంలో ఉన్న అలవాటు ఏంటంటే ముందు పెద్దమ్మాయికి అవ్వాల ఆ తర్వాతనే చిన్నమ్మాయికి అవ్వాల పెద్దదానికి చేయకుండా చిన్నదానికి చేస్తే మమ్మల్ని చాలా మాటలు అంటారు మా దేశస్థులు మొన్ననే మా చిన్నమ్మాయి పెళ్లి చేశాను నేను డిసెంబర్ నాలుగో తారీఖున నాకు ఇద్దరు అమ్మాయిలు పెద్దదానికి చేయలే ఇంకా నిజం చెప్తున్నా వినండి మా పెద్దమ్మాయి గాలే చిన్నదానికి అయింది పెద్దమ్మాయి చూస్తున్నాం అన్ని సెటిల్ కావట్లేదు ఏది సరిగ్గాను అనుకున్నవి ఏమీ రావడం లేదు ఒకవేళ మాకిష్టమైనా ఇష్టం అవడం లేదు అలాగ కొంత జాప్యం జరుగుతూ వస్తూ ఉంది ఈ లోపల ఒక చక్కని సంబంధం చిన్నదానికి వచ్చింది దీన్ని సెట్ చేసేసాం మా బంధువులు చాలామంది అడిగారు అన్న ఇలాగే చేసేస్తారా మీరు అన్నట్టు ఏంటి ఇలాగంటే ఎలాగన్నా చేసేయడమే ఏది ముందైతే ఏంటి మన దేశ మర్యాద కాదు ఇది పెద్ద అమ్మాయికే ముందు కావాలని దేవుని ఏర్పాట్లో చిన్నమ్మాయికి ముందు అయితే ఏంటి అంట అందరూ ఒకసారి ఆమ గట్టిగా గట్టికి నమ్మిన వాళ్ళు ఏంటి ఇది దేవుని ఏర్పాటే కదా అబ్బాయి విశ్వాసే కదా మా అమ్మాయి విశ్వాసే కదా దేవుని చిత్త ప్రకారంగానే ఈ యొక్క సంబంధం వచ్చింది కనుక దేవుడే ముందుండి ఈ కార్యం జరిగిస్తాడు నేను చిన్నమ్మాయికి ముందు చేస్తున్నాను పెద్ద అమ్మాయికి తర్వాత చేస్తాను దేవుని చిత్త ప్రకారంగా ఆమె మా దేశ మర్యాద అన్నాడు ఇక్కడ లాభాన్ని కొన్నిసార్లు మనం దానికి బాగా అంటుకట్టి పడిపోతున్నాం మనం సొసైటీ ఏమనుకుంటుందో కమ్యూనిటీ ఏమనుకుంటుందో మమ్మల్ని ఎన్ని మాటలు అంటారో అని అనవసరంగా సంవత్సరాలు తరగబడి ఆ చిన్నదాన్ని అలాగే పెట్టేసుకుంటున్నాం ఇంట్లో పెద్దదానికి అంతవరకు పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంటుంది ఒక దశ వచ్చే లోపల వీళ్ళిద్దరికీ వయసు ఎక్కువైపోయి ఇక సంబంధాలు రావడం మానేసి ఇప్పుడు ఎంతమంది నాకు కనెక్ట్ అయిపోతున్నారో నాకు తెలియదు ఇక్కడ అమ్మయాని గాలి మీకు రేపు పెట్టుకోండి ఇక చిన్న అమ్మాయి పెళ్ళి వెళ్ళి సెట్ చేసుకోండి తొందర ఏమి లేదు బైబిల్ అలాగే చెప్పడం లేదు ఖచ్చితంగా అదే జరగాలని ఇది లోక మర్యాద అన్నాడు ఇది మా దేశ మర్యాద అన్నాడు దేవుని బిట్టలారు అర్థమవుతుందా ఇందులో బాధపడాల్సిందేమీ లేదు భయపడాల్సింది లేదు దేవుని బిడ్డల దేవుని కార్యం ఇది ఆయన చిత్త ప్రకారంగా నడిపించబడుతున్నప్పుడు మనం దానికి అంగీకరించవలసిన వారం అంటున్నాం ఆమె నేను అందరూ పౌలు గారికి ఒక పెద్ద భయం ఉండింది గలతీ విశ్వాసుల పట్ల ఆ భయం ఏంటంటే గలతీ సంఘం ఇప్పుడు గలతీ పత్రిక తీయండి దయచేసి గలతీ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం నేను ఎనిమిదవ వచనం నుండి చదువుతున్నాను నేనే గమనించండి గలేషియన్స్ చాప్టర్ ఫోర్ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్డ్స్ ఎయిట్ నేను ఎనిమిదవ వచనం నుండి చదువుతున్నాను ఆ కాలమందైతే మళ్ళీ ప్రశ్నకి జవాబు చెప్పండి ఏ కాలం ఏ కాలం ప్రభువుని ఎరగని కాలం చెప్పండి ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఉంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే ఎప్పుడు ప్రభుని ఎరిగిన తర్వాత ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి హలో మనము దేవుని చేత ఎరగబడిన వారమని నేను ఆశిస్తున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ సమ్హో దేవుని చేత ఎరగబడిన వారని నేను అనుకుంటున్నాను గనుక ఇక్కడ పౌలు గారు బ్యూటిఫుల్గా అన్నాడు బలహీనమైనవి నిష్ప్రయోజనమునైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలనే మరలా వాటికి మీరు దాసుల యుండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు హలో ఇప్పుడు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత మన స్థైలి వేరుగుండాలన్నాడు మన ఆలోచన వేరుగుండాలన్నాడు మన పద్ధతి వేరుగుండాలన్నాడు మన జీవిత విధానం వేరుగుండాలంటున్నాడు మన ఆలోచన శక్తి వేరుగుండాలంటున్నాడు దేవుని బిడ్డలారా మునుపట్టి వలె మీరు ఆలోచించి బాకండి లోకస్తుల వలె మీరు ఆలోచించి బాకండి మళ్ళీ మీరెందుకు అలాంటి నిష్ప్రయోజనమైనటువంటి ఆ మూల పాఠాలకు వెళ్ళిపోతున్నారంటున్నాడు ఇక్కడ అది నాకు భయం వేస్తుంది అంటున్నాడు దేవుని బిడ్డ పౌలు గారి యొక్క భయం అదే పౌలు గారి యొక్క భయం అదే ప్రభు ఇస్రాయిలీకి ఒక మంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఒక హెచ్చరిక మీరు ఒకసారి లేవియఖాండం తీయండి దయచేసి ఆ హెచ్చరిక ఏంటో చూద్దాం లేవియఖాండం ఇరవయవ అధ్యాయం ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ ట్వంటీ ఇరవైవ అధ్యాయం నేను ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలను అన్నిటినీ నా విధులను అన్నిటినీ అనుసరించి నడుచుకొనవలను నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు ఆ వారు అట్టి క్రియలన్నీ చేసి గనుక నేను వారి ఎందు అసహ్యపడితే హలో వింటున్నారా మిమ్మల్ని నేను ఏ దేశములో పెట్టి ఉన్నానో ఆ దేశము యొక్క విధులు మీరు అనుసరించి నడుచుకోబాకండి అన్నాడు ఇప్పుడు మనం ఎక్కడ భూమి మీద ఉన్నాం భూ సంబంధమైన రీతిలో మన ఆలోచన ఉండొద్దట భూలోకములో లోకస్తులు ఆలోచించినట్టుగా మనం ఆలోచించకూడదట మీరు ఈ లోకములో ఉన్నారు కానీ లోకమునకు వేరై ఉన్నారు మీరు ఈ లోక సంబంధులు కారు మీ ఆలోచనలు వేరై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బడిలా మీరు ఎక్కడుంటే అక్కడ మీరు నా కట్టడలను నా విధులను వారిగా నా చిత్తమును జరిగించు వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అందరూ ఒకసారి అనండి ఆమె ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఎవడు లోకమును ప్రేమిస్తాడో వాడు దేవునికి విరోధ అన్నాడు లోకమును ప్రేమించేవాడు ఇస్ ఎనిమిటీ టు గాడ్ లోకం పట్ల ప్రేమట దేవునికి విరోద్ధమైనది అన్నాడు దేవునికి శత్రువేడు మీరు ఈ లోక మర్యాద చొప్పున నడువక ఏంటి మీ ఆయనకి ఇంకా స్వస్థత రాలేదా రాలేదండి ప్రార్థన చేస్తున్నాం దేవుడిస్తాడు స్వస్థత ఏహ దేవుడు కాదండి మీ ఇంట్లో పెద్ద దోషం ఉంది ఏంట దోషం గుమ్మం ఇక్కడ ఉంటుంది అసలు గుమ్మం ఇటు ఉంది కదా అందుకనే మీ ఆయనకి స్వస్థత లేదా అటు ఇప్పుడు ఈ గుమ్మం తీసి అటు పెట్టండి అన్నారు ఒకసారి నేను మా ఆవిడ ఇద్దరం మాకు తెలిసిన ఆయనే బాగలేదని చెప్తే ఇద్దరం ప్రార్థన చేయడానికని వెళ్ళాం ఆయన మనసు మీద పడుకొని ఉన్నాడు నడవలేని స్థితి చాలా సిక్కుగా ఉన్నాడు స్వస్థత కలగలేదు చాలా కాలంగా ఇక మేము ప్రార్థన చేద్దామని వెళ్ళాం ఇద్దరం వెళ్ళి ఆయన దగ్గర మనసు దగ్గర కూర్చొని నేను మాట్లాడుతున్నాను అని మా ఆవిడ ఊరికి ఇటు దిక్కులు చూస్తా ఉంది ఆ గదిలో ఏటి నువ్వు ఊరికి అటు ఇటు చూస్తున్నావేంటే అడిగాను మధ్యలో ఏం లేదండి ఇక్కడ ఒక గుమ్మం ఉండాలి ఇక్కడ గుమ్మం ఉండాలంటుంది ఇప్పుడు అది లేదంటుంది అంత ఇంతలోకే ఆ ఇంటి ఆవిడని పిలిచి అడిగింది అమ్మ ఇంతకు ముందు ఇక్కడ ఒక గుమ్మం ఉండాలి కదా అని అంది అవునక్క ఇంతకుముందు గుమ్మం అటే ఉండాలి మేము ఇటు పెట్టామంది ఎందుకమ్మా అంటే ఆ గుమ్మం ఇటుండబట్టే మా ఆయన జబ్బు చేసిందట ఉంది వాళ్ళు మంచి విశ్వా క్రైస్తవులే అని చెప్పలేనులే ఇప్పుడు కానీ పెంతుకొస్త సంఘానికి వెళ్తారు క్రైస్తవులే నేనన్నాను గుమ్మం మారిస్తే ఆశీర్వాదం రాదమ్మా యేసు ప్రభుని బట్టి ఆశీర్వాదం ఆమె నేను అందరూ యేసు ప్రభుని బట్టి ఆశీర్వాదం కానీ నీ గుమ్మాలు వలన ఆశీర్వాదం కాదు విశ్వాసులు మంచి దినమేది చెడ్డ దినమేదని చూడద్దు వారంలో ఏడు రోజులు మంచివే మంగళవారాలని శనివారాలని మనకేమి లేదండి కొబ్బరికాయలు కొట్టడం మనకేమి లేదండోయ్ గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డారా క్రొత్తగా వెహికల్ కొనుక్కుంటే నిమ్మకాయలు ఏలాడి అది ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది కానీ మీ పక్కింటి ఏలాడి తీశాడు కనుక మీరు నిమ్మకాయలు బాకండి నేను కొంతమంది క్రైస్తవులు చూశాను రాఖీలు కట్టుకోవడం రాఖీలు కట్టుకొని తిరుగుతున్నారు క్రైస్తవులు చూశాను దీపావళి క్రాకర్స్ అన్నీ కూడా వాళ్ళు కాల్ చేస్తున్నారు లోకస్తుల వలె తాయత్తులు కట్టుకొని మనం అంత పచ్చబొట్లు వేయించుకొని లోకస్తుల వలె జీవిస్తున్నాం దేవుని పెట్టిన ఇది ఎంత విచారం అండి మీరు ఈ లోక మర్యాద చొప్పున నడవద్దు అన్నాడు అందరూ చెప్పండి ఈ లోక మర్యాద చొప్పున నడవద్దు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించి తెలుసుకొని పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారాలన్నాడు దేవుని బిడ్లారా ఆమెనండి ఏం మారాలట మనస్సు మారాలన్నాడు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తీయండి ఇంకా చక్కని మాటలు రెండు అక్కడ ఉన్నాయి అవి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను కులశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నేను పదహారో వచనం చదువుతున్నాను మొట్టమొదటిగా గమనించండి పదహారో వచనం కాబట్టి అన్నపానముల విషయంలో నాయనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలో మీకు తీర్పు తీర్చనవనికి అవకాశం ఇయ్యకుడి అందరు ఆమెనండి ఆ తర్వాత ఇరవై వచనం మీరు క్రీస్తో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందినవారు హలో వింటున్నారా మనం ఏమైపోయాం లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారమైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల యొక్క పద్ధతులను అనుసరించి అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పడం లోకం యొక్క పద్ధతుల విషయంలో మనము చనిపోయిన వారం అనే దేవుడు ఆపం చేస్తున్నాడు చచ్చవా అని అడుగుతున్నాను నేను ఇంకా లోక పద్ధతుల్ని అనుసరిస్తున్నారా పక్కింట్లో చెప్పినట్టుగా చేస్తున్నారా అవిశ్వాసైన మీ బంధువులు చెప్పినట్టు చేస్తున్నారా లేకపోతే ఒక విశ్వాసిగా నేను దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నానని వాక్యానుసారంగా మీరు ముందుకు వెళ్ళడానికి ధైర్యం వహిస్తున్నారని అడుగుతున్నాను నేను లోకమంతా ఒక రీతికి పోతే మనం ఇంకో రీతికి వెళ్తాను అది మన పద్ధతి అయి ఉండాలి దేవుని బట్లాడు అది మన పద్ధతి అయి ఉండాలి లోకస్తుల వలె నడవం లోకస్తుల వలె ఆలోచించం లోకస్థుల యొక్క పద్ధతుల్ని అనుసరించం మనము దేవుని చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉంటాము అందరూ ఆమెనండి ఆమె అందుకనే యోహాను చక్కని మాట అన్నాడు ఈ లోకమును దాని ఆశలు గతించిపోతాయి కానీ తండ్రి చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని అన్నాడు లోకమును దాని ఆశలు గతించిపోతాయి లోకము దాని పద్ధతులు గతించిపోతాయి లోకము దాని అలవాట్లన్నీ గతించిపోతాయి మీరు వాటిని అనుసరించి నడుచుకోబాకండి మీరు నా బిడ్డలుగా క్రీస్తు నెరిగిన వారుగా రక్షింపబడిన వారుగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి మీరు ప్రయత్నం చేయండి అంటున్నాడు ఎంత మంచి మాట అది తీతుకు పత్రికలో ఇంకో చక్కని మాట ఉంది జ్ఞాపకం చేస్తాను తీతుకు పత్రిక తీయండి దయచేసి రెండవ అధ్యాయం తీతు పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం నుండి చదువుతున్నాను జాగ్రత్త వినండి పదకొండవ వచనం మనము భక్తిహీనతను సారీ ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అందరూ చెప్పండి మాట ఏంటది దేవుని కృప మళ్ళీ గట్టిగా చెప్పండి మళ్ళీ చెప్పండి దేవుని కృప ప్రత్యక్షమై ఏమండి ఈ సెంటెన్స్ చాలా పెద్ద సెంటెన్సు దీన్ని జాగ్రత్తగా చదివితే గాని మీకు అర్థం కాదు ఇప్పుడు దేవుని కృప ప్రత్యక్షమై మనకి ఏం చేస్తుందట మనము భక్తిహీనతను ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును ఆ చదవండి మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఆ ఈ లోకములు ఎలాగుండాలట స్వస్థబద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికు చుండవలనని మనకు మనకు బోధించి ఏంటి బోధించేది దేవుని కృప ఏంటి బోధించేది దేవునికి అది మొదట్లో ఉంది ఇది చివరిలో వచ్చింది అనమాట పెద్ద సెంటెన్స్ అని చెప్పాను అందుకని మనకి జాగ్రత్త చదువుతాను కానీ అర్థం కాదు దేవుని కృప ఈ లోకంలో మనము బుద్ధితో నీతితో భక్తితో భయముతో జీవించినట్లుగా మనం ఎలాగ జీవించాలో మనకి నేర్పిస్తుంది అన్నాడు దేవుని కృప దేవుని ఇంకొక రెండు వచనాలు చూపించి నేను ముగిస్తాను నా టైం అయిపోయింది మొదటి యోహాన పత్రిక తీయండి దయచేసి ఐదవ అధ్యాయం మొదటి వ్యూహాన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఫస్ట్ జాన్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ నైన్టీన్ మనము దేవుని సంబంధం హలో ఎవరు మీ పక్కన వాళ్ళ వైపు తిరిగి అనండి ఆ మాట ఏ మనము దేవుని సంబంధం అనండి మళ్ళీ ఒకసారి అనండి ఇప్పుడు ఇంకోటి అనండి ఇప్పుడు నేను దేవుని సంబంధిని అనండి మళ్ళీ అనండి ఇది చాలా అవసరం మన పక్కింటి వాళ్ళతో కూడా ఈ మాట అనాలి మనం మనం ఎక్కడైతే పని చేస్తున్నామో మనం కొలిక్స్తూ ఈ మాట అనాలి మనం నేను దేవుని సంబంధి నండో ఇది జరగదు నా వల్ల అనాలి నేను దేవుని సంబంధినండి నేను ఈ పని చేయలేను అనాలి నేను దేవుని సంబంధినండి నేను మీలాగా ఆలోచించలేను నేను మీతో రాలేను మీరు చెప్పింది నేను చేయలేనండి నేను దేవుని సంబంధిని అందరు రామానండి మనము దేవుని సంబంధులు మనియు ఇప్పుడు ఆ తర్వాత మాట ఏంటి లోకమంతయు ఎవరట అందరు చెప్పండి ఎవరట లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము హలో చూసారా ఎంత బ్యూటిఫుల్ డిఫరెన్సియేషన్ ఇక్కడ ఇచ్చారు ఈ లోకంలో ప్రభు నెరగిన వారందరూ దుష్టుని సంబంధులు అన్నాడు సాతాను సంబంధులు అనమాట క్రీస్తు వారే ఆయన సంబంధులు ఆయన సంబంధులు నాతో ఉండనివాడు గాడు అన్నాడు ప్రభు అంతే నాతో ఉండనివాడు నావాడు గాడు నాతో ఉండినవాడు లోకస్థుడు గాడు అంతే సంగతి లోకస్తుడు కాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు ఇప్పుడు మొదటి వ్యవహాన పత్రిక ఐదో అధ్యాయంలో ఉన్నారు కనుక నాలుగో వచనం చూడండి ఇప్పుడు ఒకసారి పేపర్ ఇడి తిప్పి నాలుగో వచనం దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏం చేస్తారట లోకమును జయించుదురు లోకమును జయించడం అంటే అర్థం ఏంటి లోక పద్ధతులను జయిస్తాం లోక అలవాట్లను జయిస్తాం లోక జీవిత విధానాన్ని అధిగమించి జీవిస్తాం అనమాట అధిగమించి జీవిస్తాం ఎందుకంటే మన విశ్వాసాన్ని బట్టి దేవుని ఎందు మనకున్న విశ్వాసాన్ని బట్టి ఇది జరుగుద్దని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ లోకానికి అధిపతి సాతానుడే మన జీవితానికి అధిపతి ఎవరు ప్రభు అయిన దేవుని అందర్దేవితో చెప్పడా మన జీవితానికి అధిపతి ఎవరు ఎస్ ప్రభు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు బలవంతుడు దేవునికి స్తోత్రం అందరు హలలు అండి హలలుయా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి అంత గొప్పవాడు కనుక నేను ఆయన మాట వినాల్సిందే గాని లోకస్తుల మాట నేను వినజాలను పౌలు గారి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తాను ఇందాక మొదట్లో మీకు గుర్తు చేశాను కానీ చదివించలేదు మీతో ఏమన్నాను నేను మీరు క్రీస్తో పాటు లేపబడిన వారైతే పైనన్న వాటిని వెతుకుడు కానీ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు భూ సంబంధమైనవన్నీ కూడా ఏమిటంట జారత్వము అపవిత్రత కామాత్రత దురాశ ఇవన్నీ భూ సంబంధమైనవే వీటిని మీరు చంపివేయండి అన్నాడు చంపివేయండి అన్నాడు చంపివేయండి అన్నాడు పుట్ టు డెత్ అని అన్నాడు ఈ భూ సంబంధమైన ఆలోచన చంపేయాలట ఈ లోక సంబంధమైన ఆలోచన చంపేయాలన్నాడు చంపేయాలన్నాడు విశ్వాసలో ఈ ఆలోచన రావద్దండి లోక సంబంధమైన జీవితం పట్ల ఆ జీవితం లోక సంబంధమైనటువంటి రీతిలో జీవించడానికి ఆలోచించకూడదు మీరు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత బలవంతం చేసినా మనం వేరుగానే ఉండాలి మనం వేరుగానే ఉండాలి నేను ప్రభువుని ఎరిగిన వాడను నేను ప్రభు ఎరిగిన దానను ఇప్పుడు రోమా పన్నెండు రెండు ఒకసారి అందరు తీయండి చెప్తాను అందరు తీయండి ఇప్పుడు రోమా పన్నెండు రెండు ఇప్పుడు అందరూ కలిసి ఒకసారి చదవండి ఇది మీరు ఈ లోక వెరీ గుడ్ ఇప్పుడు బాగా చదివారు అందరూ మొత్తానికి ఏం చదివారు తెలియదు కానీ బాగానే చదివారు అయితే చిన్న పరీక్ష బైబిల్ మూసేయండి నా ప్రసంగం కూడా అయిపోయింది మీరు మూసేయండి బైబిల్ మూసేయండి ఎవరైనా ఇది కంఠత వాక్యం ఇప్పుడు పన్నెండు రెండు మీరు నిలబడి చెప్తే వంద రూపాయలు ఇస్తారు ఎస్ కమౌన్ సరళ గెరాప్ వావ్ ఆప్షన్ లెట్స్ గివ్ ఎ గుడ్ హ్యాండ్ టు ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ లెట్స్ లెట్స్ హ్యాండ్ హ్యాండ్ గివ్ గుడ్ వావ్ యాక్చువల్గా నేను ఈ నోటు మీద సంతకం చేసిస్తే బాగుంటుంది గాడ్ గాడ్ బ్లెస్ బ్లెస్ తల్లి రైట్ వెరీ నైస్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు అందరం చూద్దాం మీరు ఈ లోక మర్యాదను అనుసరించి ఏ చెప్పండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి గాడ్ బ్లెస్ యు దేవుడములు దీవించిన గాక